రాజకీయ కక్షతోనే జగన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాత కక్షలతో కొత్త కేసులు పెడుతూ చంద్రబాబు దుష్ట సంప్రదాయానికి తెరతీశారని ఫైర్ అయ్యారు. అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. మీ ద్వారా హింసకు గురవుతున్నటువంటి పాపం చనిపోతున్నటువంటి ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, రేపు ఎవరు బాధ్యత వహించాలి అంటే చంద్రబాబు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రానికి ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన్ని కేసులో చేర్చారు. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దురాఘాతాలు అన్నిటికీ చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాత కేసులు ఎన్ని సంవత్సరాల నాడు అయిపోయినా సుప్రీంకోర్టు తిరస్కరించినా ప్రభుత్వం అనుకుంటే ఆ కేసులు మేము నమోదు చేసి మిమ్మల్ని దోషులుగా నిర్ధారించి మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, గొంగ కేసులు పెట్టడానికి అని చెప్పి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. పాలించే వ్యక్తి మారితే రాజ్యాంగం మారదు, పాలించేటువంటి వ్యక్తి మారితే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారితే వ్యవస్థలో మార్పులు రావు. న్యాయం, చట్టం, ధర్మం వాటి కార్యక్రమాలను వాటి నిర్వర్తిస్తాయి తప్ప ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుగుణంగా చట్టాలు, న్యాయాలు మారవు. ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను వేసుకోవచ్చు తప్ప న్యాయ సూత్రాలు కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏ అధికారి కూడా ప్రవర్తించడానికి వీలు ఉండదు. జూన్ 4వ తేదీ ఫలితాలు వస్తే జూన్ 11వ తేదీ అంటే వారం రోజులు తిరగకుండానే రఘురామకృష్ణరాజు గారు ఈమెయిల్లో కేసు పంపించాడు. ఆయన 11వ తేదీ ఈమెయిల్లో వీళ్ళకి ఫిర్యాదు చేస్తే 10వ తేదీ అంటే ఒకరోజు ముందుగానే పాపం అధికారులు అత్యుత్సాహం లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అంటే ఆయనకి వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు కేసు పెట్టండి అని చెప్పి ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసులాగా అనిపిస్తుంది తప్ప వాస్తవంగా అనిపించినట్టుంది. లేకపోతే జూన్ 11వ తేదీ ఆయన ఈమెయిల్ ఇస్తే జూన్ 10వ తేదీ మీకు ఏ విధంగా దాని మీద మీరు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు? వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 ఏళ్ళుగా చేసినటువంటిది అన్ని ఆధార్ కార్డులు లింకప్ చేసినటువంటి దానిలో ఈరోజు నేను ఆధార్ లింకప్ చేస్తానని చెప్పి ఒక జీవో ఇచ్చి దాని ప్రకారం నేను నడపుతానని చెప్పి మాట్లాడు ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు నువ్వు ఈ మేనిఫెస్టోకి కట్టుబడి నువ్వు ఇచ్చినటువంటి ఆ సూపర్ 6కి సంబంధించి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తున్నావా లేదా, లేదు పిల్లి మొగ్గలు వేస్తున్నావా, మాట మరలా నీకు అలవాటే, కొత్త ఏం కాదు, చంద్రబాబు నాయుడు వంచన, మోసము, అబద్ధము, అవినీతి, అక్రమం ఇవన్నీ చంద్రబాబుకి వెన్నతో పెట్టినటువంటి విద్యలు. కాబట్టి నువ్వు మరలా ఆ విద్యలన్నీ ప్రదర్శించదలుచుకున్నావా లేదు, దానికి సంబంధించి పిల్లలకి ఇవ్వాలనుకున్న స్ట్రైట్గా ఒకటే మాట, చంద్రబాబు తాను మారానని కాబట్టి చెప్పి నక్కవని ప్రదర్శించగానే పాపం నమ్మి కొంతమంది ఓట్లు వేసి ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆశించినటువంటి పథకాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు అంటేనే పచ్చి మోసం, దగ అబద్ధం అనేటువంటిది మరొకసారి తేటతెల్లమైంది. నయ వంచనకి చంద్రబాబు మారు పేరు అని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు రుజువు చేసుకోవడం జరిగింది.